ఏపై శేఖర్ బాక్స్ స్వాతం స్వాతం. ఈరోజు మనం వచ్చినమాట, ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ పెట్టే స్టేషన్కి. ఛార్జింగ్ స్టేషన్ ఎట్లా ఉంటుందని చెప్పేసి మీకు చూపిపోతున్నా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వచ్చేసి హోటల్ 7-స్టార్కి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. ఈ కంపెనీ వచ్చేసి వోల్ట్రాన్. ఇది ఇటు రాయన్గూడెం పక్కనే, ఇటు సూర్యాపేట్కి ఒక 4-5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇది వోల్ట్రాన్ కంపెనీ అనమాట. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ అనేది పెట్టారు ఇవి ఎలక్ట్రిక్ కార్ల వెహికల్లకి. ఇది వచ్చేసి మనకి పర్ యూనిట్ వచ్చేసి ఒక 20 రూపాయలు అంట యూనిట్కి. జీడో చెట్లు ఉందో మిషన్ సౌండ్ వస్తుంది. ఇది అవుపిస్తాం ఇది దీంట్లో మంచిగా ఉంది అనమాట. ఇది దీనికి ఛార్జింగ్ అవ్వడానికి 1 అవర్ పడుతున్నాడు. దాంట్లో ఆల్రెడీ 20% ఛార్జింగ్ ఉంది ఈ వెహికల్లో. ఇప్పుడు మనం లోపల చూపిస్తాం లోపల ఇంటీరియర్ ఎట్టుందో మనకి స్టే చేయడానికి. అంటే లోపల ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి పెట్టినారు, ఇక్కడ ఒకటి పెట్టినారు. మనం లోపల చూద్దాం ఇప్పుడు లోపల ఎట్లుందాం కూర్చోడానికి. మంచిగా లోపల ఏసీ పెట్టినారు, చూపిస్తాను మీకు కూడా. నేను ఇక్కడొచ్చి ఎంత విశాలంగా ఉందో ఒకేసారి 1, 2, 3, 4, 8 వెహికల్స్ ఇక్కడ ఛార్జ్ చేయొచ్చు ఒకేసారి కూడా. వెహికల్కి వెహికల్ మధ్యలో కూడా గ్యాప్ చాలా పెట్టారు మంచిగా, పెద్ద వెహికల్స్ కూడా ఛార్జ్ చేసుకోవడానికి. ఇంకా నేను ఇప్పుడు లోపల పోయి చూపిస్తాను లోపల ఎట్లుందో. మనం లోపల పోయి చూద్దాం. ఇదనమాట స్టే చేయడానికి. అంటే ఇన్సేపు ఛార్జింగ్ పెట్టి దాంట్లో కూర్చోలేం కదా కార్లో, అందుకోసం మనకి ఇక్కడ లోపల కూర్చోడానికి ఇచ్చారనమాట. మనం లోపల కూడా పోదాం. ఇవ్వడం అంటే ఏం లేదు, చూపిస్తాను లోపల ఇంటీరియర్ ఎట్టుందా. పుష్గా పుష్ బయట ఎంత కొంటే ఎండ పెట్టినా లోపలికి వచ్చేసరికి చల్లగా ఉంది. ఏసీ వేసారు, ఫ్యాన్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి చూడచ్చు, చల్లగా వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ కార్ రీఛార్జ్ చేయడానికి వచ్చినాయి ఇక్కడికి. మంచిగా ఉంది ఇక్కడ, మీరు రండి ఛార్జింగ్ పెట్టుకోండి. కూర్చోడానికి ఇంటీరియర్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడు ఎంతో మంచిగా ఉందో లోపల. ఇది బయట నుంచి చూస్తే ఎట్లా ఉంది, మొత్తం డబ్బా లేకపోయింది. కానీ లోపలికి వచ్చి చూసుకుంటే మాత్రం ఫీలింగ్ వేరే లెవెల్ ఉంది అనమాట. ఇంకా తినడానికి ఇంకా ఏం లేవు, బహుశా అయిపోయినాయో అడుగుదాం ఒకసారి. అనే ఉన్నాయా తినడానికి, ఉన్నాయి తినడానికి. మొన్న మొన్న స్టార్ట్ చేసి ఇంకొక వీక్ అయితే ఎన్ని ఉంటాయా తినడానికి తాగడానికి? బీర్ దొరుకుతుందా? కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తాగడానికి అయితే కూల్ డ్రింక్స్ ఉంటాయంట. ఇంకా అది స్టార్ట్ మొన్న మొన్న స్టార్ట్ చేశారు. మంచిగా ఉంది లోపల ఇంటీరియర్ కూడా. బ్యాక్ సైడ్ చేసారా, ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ చూడవచ్చు ఇంకేం పెట్టలే, అంతా ఖాళీగా ఉంది ఇక్కడ. బ్యాక్ కెమెరా ఇట్లాంటివి 2 ఉన్నాయి, అటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉన్నాయి, 2 ఇది ఒకటి, 3 ఉన్నాయి అనమాట మొత్తం ఇట్లాంటివి. ఇప్పుడు 2 అయితే ఓపెన్లో ఉన్నాయి. నేను ఒకటి చెప్దాం అనుకున్నా, ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క బల్లాకి 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఇటు వస్తే ఏమన్నా మా బల్లా కూడా ఇట్లా ప్రతి ఒక్క దానికి పోర్ట్స్ ఉన్నాయి అనమాట, 2 పోర్ట్స్. మీరు మంచిగా ల్యాప్టాప్స్ కానీ మీ గ్యాజెట్స్ ఏదైనా కానీ ఛార్జ్ చేసుకుంటూ మీరు ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు మంచిగా. అదే బయట కార్ ఛార్జింగ్ అవుతుంది, లోపల మీ గ్యాజెట్స్ కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి చెప్దాం అనుకున్నా నేను. బాగుంది ఇక్కడ కూర్చొని తినడానికి. ఇంకా స్టార్ట్ చేస్తారంట 10 డేస్లో, అవి కూడా ఉంటాయి ఇక్కడ. సరే మరి నేను ఇందాక మొత్తం 3 ఉన్నాయని చెప్పిన కదా, ఇది ఇదేమో టాయిలెట్స్ అంట, ఇదేమో వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి, ఇది అదేమో వాళ్ళ ఆఫీస్ అంట. ఏదైతే ఇది వల్ట్రాన్ అనేది ఉందో వాళ్ళ ఆఫీసర్స్కి ఆఫీస్ అంట. అది మనకు లేదు, అది మనకు ఉండి లేదు ఒక్కటే. ఇది మళ్ళీ ఇది టాయిలెట్స్ అంట, లోపల పోయి చూద్దాం టాయిలెట్స్ ఎట్లున్నాయా. అంత మంచిగా ఉందన్నమాట నీట్గా, ఎంత చూద్దాం. జెంట్స్ ఉంది ఇటు పక్క, అవతల వైపు ఉందాం లేడీస్. మరి మనం లోడ్ అవుదాం. ఏ అమ్మా ఇది టాయిలెట్స్ అనమాట. ఇక్కడ కూడా ఫ్యాన్ పెట్టినారు. ఒక వాష్రూమ్ ఓపెన్ చేద్దాం. ఏమి తప్ప ఇది ఒకటి, ఇది వాష్రూమ్ వెస్టర్న్ టాయిలెట్. అది ఇది ముసలి వాళ్ళకి అమెరికన్. మంచిగా ఉన్నది అనమాట, సింపుల్ ఉంది బట్ సూపర్ ఎక్సలెంట్ ఉంది. బాబు ఏం చేస్తున్నాయి బాబు, అవి టిష్యూ కాదయ్యి ఎలా చూడుకుంటుంది మళ్ళీ కావడదు. ఓకే
అవతల వైపు లేడీస్ అనుకుంటా నేను. అవతల వైపు లేడీస్ ఉంటుంది, అవతల వైపు లేడీస్ ఉంటుందిగా. ఏ మనం ఎందుకు పోతాం నాకు. ఇది అనమాట వోల్ట్రాన్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లో నేను చెప్పాల్సింది ఇంకేంటంటే, ఇక్కడ 24 అవర్స్ ఆన్లైన్ ఉంటుంది. ఇంకా బైక్స్ అనేది ఉండదు అనమాట, బైకులు ఇంకా నాట్ అవైలబుల్ అయ్యారు. ఇంకా ఇక్కడ కార్లకు ఒక్కదానికే ఛార్జ్ చేస్తున్నారు, పర్ యూనిట్కి 20 రూపీస్. అది ఏ కార్ అయినా సరే, అది కారును బట్టి గంట సేప గంటన్నర సేప ఎక్కువ సేపు పడుతుందని చెప్పేసి, ఏ కార్ అయితే పెద్ద కారా చిన్న కారా బట్టి దాన్ని బట్టి స్పీడ్ అయితే స్పీడ్ ఛార్జింగ్ అవుతుంది, స్లో అయితే స్లో ఛార్జింగ్ అవుతుంది. స్లో అంటే అన్ని కార్లకు ఒకే తీరు అవుతుంది, కానీ మీ కార్ పెద్ద కెపాసిటీని బట్టి ఛార్జింగ్ అనేది టైం తీసుకుంటారు అన్నమాట. ఇంకా ఛార్జింగ్ ఎక్కుతున్నట్ట, ఇది కరెంట్ ఉన్నట్టు, ఇది ఛార్జింగ్ ఎక్కుతున్నట్ట, ప్రాబ్లం ఇది వస్తే ప్రాబ్లం అన్నట్ట. అంటే ఎక్కకుండా అయిపోతుంది మరి. ఇది వస్తే ఇది వస్తేనా? అదే అదే ఒకటే. ఇది ఈ కనెక్ ఈ రెండు ఈ రెండు లైట్లు ఈ కనెక్ ఆ రెండు లైట్లు ఆ కనెక్. ఓహో ఓకే. ఇది ఇదేమో దీని, ఇదేమో దీని, అది పైన వచ్చింది. తెలుసా ఫ్రెండ్స్, తెలుసా ఫ్రెండ్స్, ఇలా నాలుగు మొత్తం 5 పొక్కలు ఉంటాయి. 5 పొక్కలు ఉంటాయి. అయిపోకరాలి కూర్చ. ఓకే పెట్టేసా? పెట్టే ఎలా పెట్టినావు? అలా అలా పొక్కల పెట్టేసా. చూడచ్చు 5 పొక్కలు ఉన్నాయి దీనికి. ఇది లెఫ్ట్ సైడ్ ఎల్లు ఉందా? లెఫ్ట్ ఎల్లంటే అదే లెఫ్ట్ సైడ్ పెట్టాలిగా. ఎల్లంటే లెఫ్ట్ రైట్ అని ఏముండదు. ఏ ఎల్లనుందా? ఎల్లనుందా? లెఫ్ట్ సైడ్ పెట్టాలి. అట్లా అడుగుదాం ఒకసారి, మన లెఫ్ట్ ఉందో రైట్ ఉందో తెలుస్తుంది. ఓకే ఓకే ఓకే. లాగ్ పడిపోయింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి సార్. దీనికి రైట్ ఉందో లేదో చూద్దాం. డైరెక్ట్ ఇట్లా అది లెఫ్ట్. అన్ని కార్లకు లెఫ్ట్ ఉంటాయి, లెఫ్ట్ ఉంటారు అన్ని కార్లకి, మనకు కూడా తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, తెలుసు వేయడం వస్తుంది నిజంగా. అనను ఒకటి ఫోటో పడదా? వోల్ట్రాన్ మిషన్ 60 వాట్ అనమాట. 60 వాట్ చార్జర్, అన్నీ కూడా 60 వాటే ఉన్నాయి. ఎక్కడ కూడా 120 100 అని ఏం లేదు, అన్నీ కూడా 60 వాటే ఉన్నాయి. నాకు ఇక్కడ 60 వాట్ ఉన్నాయి వాల్ట్రాన్. తీసుకుంది ఏంటంటే, ఏ కార్ అయినా సరే 90% కాగానే స్లో ఎక్కుతుందంట ఛార్జింగ్. 90% దాకా స్పీడ్ ఎక్కుతుంది అని చెప్పేసి అన్న చెప్తున్నారు. ఎవరైతే ఇక్కడ ఛార్జింగ్ చేసి ఎక్కుతున్నారో అని చెప్పిండు అనమాట. ఇప్పుడు నాకు అది ఎట్లా గురించి నాకు ప్రాపర్ పిల్లు కూడా ఇరిగిపోతా పెద్ద ప్లానే. ఎన్ని వాట్స్ కలిందన్నా? 19.4 450. మనం 90% అప్పుడు తెచ్చిన వెహికల్, ఇప్పుడు 98% దాకా ఛార్జింగ్ చేసిన అనమాట. ఇప్పుడు 98%కి 19 వాట్స్ కాలిందనమాట ఛార్జింగ్ కరెంటు. 19 వాట్స్ అంటే వాట్కి 20 రూపీస్. ఇంకేదో జిఎస్టీ ఏదో కలుపుతారంట, మనం మొత్తం చూద్దాం ఒకసారి ఏమంటారో. ఇది అనమాట ఇప్పుడు 19.46 అయితే కాలింది. మనకు వచ్చేసి జిఎస్టీ వచ్చేసి 35 రూపీస్ పడ్డది. ఇది బిల్లు. దీని మీద అడ్రస్ కూడా ఉంది, మీరు మీకు అడ్రస్ కావాలనుకుంటే ఇది కింద పడ్డది. అడ్రస్ కూడా దీని మీద ఉంది, మీరు చూసుకోవచ్చు. ఏయ్ కమాన్ రైట్. ఇదనమాట ఆఫీస్తాం మీకు. 60 వాట్ ఉంది. ఇట్లా ఇప్పుడు నేను చూస్తే ఇది వోల్ట్రాన్. అక్కడ నుంచి చూడాను ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ వెహికల్ ట్రావెల్ చేస్తున్నాగా. దీంట్లో ఎట్లా ఉంది అసలుకి? తక్కువ ఏం పోవట్లేదు, మాక్సిమం 100-120 పోతుంది. కంట్రోల్ పెట్టినట్టుంది అక్కడికే. చూసేది ఎలక్ట్రిక్ వెహికల్ ఎంత స్పీడ్ పోతుందో బండి. మంచి స్పీడ్ లో కూడా పోతుంది, 120 యొక్క స్పీడ్ తర్వాత లాక్ చేసి అంతకంటే ఎక్కువ పోకుండా. అండ్ ఆ స్పీడ్లో మీరు బ్రేక్ పెట్టినా కానీ సడన్ లా పడదు బ్రేకు, లాగేస్తుంది బండి అనమాట. వన్ సైడ్ కుంచుతుంది అంట. వీడియో కింద కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చిన డిస్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే ముందు మర్చిపోదు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో. చెప్తా సమాప్తం.